ఇంకోటి వాహన మిత్ర అని జగన్ దేచే స్కీమ్ ఉంది దాన్ని సవాల్ చేశా అది కూడా మాకు ఏమైంది వాహన మిత్ర ఇష్యూ ఏంటండి అది ఆటోలు ఆటోలకు డబ్బులు ఇచ్చారండి అవును ఆటోలు కొనుకోమని ఆటోలు కొనుకోమని కాదు ఇన్సే 10000 సమ్ అమౌంట్ అంత ఇచ్చేసి 500 మందికి ఇచ్చాడు 10000 చొప్పున 500 మందికి ఇచ్చాడు ఆ డబ్బు ఎక్కడిది అంత ఎండోమెంట్స్ డబ్బులు ఓ మై గాడ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బు డ్రా చేశాడు నేను గట్టిగా క్వశ్చన్ చేస్తే వాళ్ళు కరెక్ట్ చేసుకోలేదు లేదు లేదు మేము ఎండోమెంట్స్ నుంచి దియం మాకు సెపరేట్ ఫండ్ ఉంది అని వాళ్ళు గవర్నమెంట్ అప్పుడు హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు కాపాడాం ఎండోమెంట్స్ డబ్బులు కాపాడాం లేదు పోయేది ఎండోమెంట్స్ డబ్బులు ఇప్పుడు తిరుపతి దగ్గర నుంచి కూడా టెంపుల్ నుంచి మళ్ళీ ఎక్కువ డబ్బులు ఏదో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను తిరుపతి తిరుపతి మీద నేను చేసిన పిల్స్ మూడు ఒకటి తిరుపతి డబ్బులు పట్టుకొచ్చి రైల్వే ప్లాట్ఫామ్ కడదాం అంటారు అరే ఆ రైల్వే ప్లాట్ఫామ్ కి నువ్వు రైల్వే డబ్బులు వాడకుండా తిరుపతి డబ్బులు ఎందుకు నీకు హైకోర్టులో రిట్ చేసి అప్పుడు ఆగారు అంటే ఇవి అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా అసలు ఆలోచిస్తున్నారా లేదంటే గతంలో వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఆ వేళ ఆలోచిస్తున్నారు అంటారు వ్యాపార ద్వారానే ఇంకోటి ఏం చేశాడు అక్కడెక్కడో గుడి ఉంది అమ్మవారి గుడి వకలాదేవి గుడి పేరూరు ఆ పేరూరులో వకలాదేవి గుడి ఉంటే ఆ గుడి మొత్తాన్ని నేలమట్టం లేపేసి అక్కడంతా మైనింగ్ ఉందంట మైనింగ్ మైనింగ్ మాఫియా చేరి వాళ్ళు గుడిని కూలగొట్టేసి మొత్తం తవ్వి మైనింగ్ ఎదుగుపోదాం ట్రై చేశారు సో మీరు అన్నట్టు సిన్సియర్ అయినటువంటి ఈ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్వకేట్లు గా ఉండి సమాజ సేవ చేస్తా ఉంటారు మాట్లాడారు సక్సెస్ అయ్యింది నాతో పాటు ఆయన కూడా చేశాడు ఒక ఆయన భారతీయ టీవీలో ఒక స్వామీజీ ఉన్నాడు పరమానంద ఆయన ఆయన కూడా రిట్ చేశాడు అయితే ఆయన ఆర్గ్యుమెంట్ కి నా ఆర్గ్యుమెంట్ కి తేడా నేనేమంటాను పైన కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆయన కాళ్ళ దగ్గర ఒకలమాద ఎందుకు కూర్చుంటుందండి తల్లి కొడుకు కొడుకు కాళ్ళ దగ్గర తల్లి కూర్చుంటుంది అని కోదండరాం జస్టిస్ ని అడిగా ఆయన రాశాడండి గోపాలకృష్ణ కళ అనేది హాజ్ రేజ్ వెరీ వ్యాలిడ్ పాయింట్ అని చెప్పి ఆ పాయింట్ మీద రిట్ అలో చేశాడు చేసి మాని మైనింగ్ మాఫియాని ఆపగలిగాం మేము వెరీ నైస్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్